వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. తెలుగు ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు ఇన్ఫ్లో వస్తుండటంతో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. దీంతో సాగర్ వద్ద సందర్శకుల తాకిడి ఎక్కువైంది. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలలోని జలాశయాలన్నీ జలసిరులతో కళకళలాడుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో రాష్ట్రంలోని తెలుగు ప్రాజెక్టులన్నీ నిండు కుండలాగా మారాయి. కర్ణాటక మహారాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరదలు పొట్టెత్తుతున్నాయి. ఇక శ్రీశైలం నుంచి భారీగా వరదలొచ్చి చేరడంతో నాగార్జున సాగర్ నిండు కుండలాగా ఉంది. 4.5 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ వదిలివేయడంతో సాగర్కు కళ్ళ సంతరించుకుంటుంది. నాగార్జున సాగర్ 26 కష్టు గ్రేట్లను 7 అడుగుల మేర ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణాకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డితో పాటు మంత్రులు జానారెడ్డి, కాసు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. సాగర్ కుడి కాలువకు 11,500 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 10,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ఇక ఎస్ఎల్బిసి ప్రాజెక్టులకు 1800 సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 35,592 క్యూసెక్కులు నీటిని వినియోగిస్తున్నారు. ఇక శ్రీశైలం నీటి మట్టం 884 అడుగులు గరిష్ట స్థాయి చేరింది. ఇక ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో 40 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. ఇదిలా ఉంటే నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కూడా నిండు కుండలాగా మారాయి. నాగార్జున సాగర్ నీటిని దిగువకు విడుదల చేయడంతో సందర్శకుల తాకిడి ఎక్కువయ్యింది. ఇదిలా ఉంటే దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నాగార్జున సాగర్ నుండి దిగువకు నీరు చేరడంతో ప్రకాశం బ్యారేజీ అధికారులు సైతం అప్రమత్తంగా అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పట్ల కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి అన్నారు. కేవలం పార్టీని రక్షించుకునేందుకు డెడ్ లైన్ విధిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇచ్చేది తెచ్చేది తామేనంటూ ప్రగల్భాలు పలుకుతూ రాజీనామాలకు వెనకాడుతున్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేయడంతోనే కేసీఆర్ నిజస్వరూపం బయటపడుతోందని మహేందర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ముందుగా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదో కేసీఆర్ ఆయన ఎజెండా తెలంగాణ పార్టీ, తెలంగాణ అది ఎవరు కాదంటలేరు, కానీ ఆయన పార్టీని చూస్తున్నాడు తప్ప తెలంగాణ మీద ప్రేమ లేదు అతనికి. ఆయన పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలనో అదే చూస్తున్నాడు. నిజంగా తెలంగాణ మీద ప్రేమ కేసీఆర్కి ఉంటే ఆయన కూడా జెండా పార్టీ పక్కకు పెట్టి అన్ని పార్టీలను ఒకే వేదిక మీద తీసుకొచ్చి మరి అందరం కూడా ముందుకు పోయినప్పుడే తెలంగాణ సాధ్యమవుతుంది. ఎవరంతా వాళ్ళు మాట్లాడుకుంటే తెలంగాణ 2 వారాల్లో తెలంగాణ వస్తుంది, తెలంగాణ రాకపోతే రాళ్లతో కొట్టండి, ఇవన్నీ కూడా కేసీఆర్కి అలవాటు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే 2014లో తెలంగాణ వస్తామని చెప్తున్నారు. కోదండ రాము గారు కూడా 2014 వరకు తెలంగాణ రాదంటున్నారు. అంటే ఉద్యమం నడిపేవారు ఆ విధంగా మాట్లాడుతోటి ప్రజలంతా కూడా అర్థమవుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణ కావాలని కోరుకుంటున్నది. తెలుగుదేశం పార్టీ మొన్న జరిగిన
వాళ్ళ గురించి మాట్లాడకుండా కేసీఆర్ ఒక తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నాడు. జైపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు, వారు రాజీనామా చేయరు. వారు సమైక్య ఆంధ్ర అంటే కూడా వారి గురించి మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకుంటాము, రాజీనామాలు చేయమని అంటున్నాము. మేము ముందుగానే అందరికన్నా ముందు రాజీనామాలు చేసినాము, మళ్ళీ కూడా రాజీనామాలు చేస్తాము. తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కూడా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ అందరూ, అదేవిధంగా బీజేపీ అన్ని పార్టీలు రాజీనామా చేస్తేనే తెలంగాణకు మరి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చినట్టయితే తెలంగాణ దీనికి ఏమో శుద్ధి లేదు. ఇవాళ ఏమంటుండ్రు కేసీఆర్, తెలంగాణ వచ్చేది లేదు నేను పోరాడతాంటాడు. అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు నీకు తెలంగాణ ఏమేమేమి పోరాడతామంటే, మళ్ళీ రేపు ఏం చేస్తానంటే డబ్బులు సంపాదించుకుని బిడ్డే కొడుకు అల్లుడు అందరు వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ డబ్బులు సంపాదించుకుని ఉంటారు. ప్రజలను మోసం చేసేది కేసీఆర్, కోదండ రామిరెడ్డి ఇద్దరు ఇల్లు. మేము చెప్పినట్టు రమ్మను, తెలంగాణ రాకపోతే అప్పుడు మేము అడుగుతాం. మేము రాజీనామా పెట్టినాం, మళ్ళీ రాజీనామా పెట్టిన సిద్ధం ఉన్నాం. రాజీనామా పెడితే ఏమవుతుందంటే పార్టీ మేము పెడితే ఎలక్షన్లకు పోతాం, కాంగ్రెస్ వాళ్ళు మేము పెట్టి ఎలక్షన్ కాకుండా మనం అందరం పోరాడి రాజ్యాంగ సంక్షేమం తీసుకురావాలని మనం ఆలోచిస్తున్నాం. కానీ మీరేదో మాట్లాడి తెలుగుదేశం పోలు పెడతారు, కాంగ్రెస్ నేనో ఇంకోనైనా ఎవరు నన్ను తెలుగుదేశం పోడు, తెలుగుదేశం పోడు మీద అందరి జాండాలు అవసరం, కానీ మా జాండా అవసరం లేదా? మా పార్టీకి మా జాండా అవసరం. మేము తెలంగాణ మీద కట్టుబడి ఉన్నాం, ఎట్టి పరిస్థితే తెలంగాణ వచ్చిందా మేము పోరాడతాం. ఇప్పుడు రాజీనామా అంటే కూడా మేము తయారున్నాం కాంగ్రెస్ వాళ్ళు వస్తే. ముందు మేమంటామంటే కేసీఆర్ ఇన్ని రోజులా గెలిచి ఎప్పుడైనా పార్లమెంట్లో ఏదైనా మాట్లాడినా తెలంగాణ గురించి ఒకసారి ఆలోచించాలి అనుకుని ప్రజలు కూడా గమనించాలి, యువకులు కూడా ఎందుకు ఈ విధంగా జరుగుతున్న తెలంగాణ గురించి తెలంగాణకు అడ్డోరు అనేది ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఎప్పుడైతే పార్టీ పెట్టడం జరిగిందో చిరంజీవి ఏమన్నాడు ఆ రోజు, అవినీతి అంతం చేస్తానే పార్టీ పెట్టానే ప్రజలకు వచ్చినాడు. అవినీతి అంతం చేసేటోడు అవినీతిని జైన్ అయిపోయినాడు. అంటే ఈరోజు ఏడు ఇక్కడ సమాజం ఎక్కడ పోతుంది ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఆయన ప్రజలకు పోయి మాట్లాడింది ఒక మాటనన్న నిలుపుకొని ఎప్పుడైతే ఓడిపోయిండో, ఓడిపోయిన 2 నెలల నుంచే ఎప్పుడు కాంగ్రెస్లో కలవాలి, ఎప్పుడు కాంగ్రెస్ రావాలి ఇదే పెట్టుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మాట్లాడినాడు ఆయన, నేను నీ పార్టీలోకి వచ్చేస్తాను, నా పార్టీ విలీనం చేస్తాను. ఎందుకంటే మేమంటామంటే చిరంజీవి గారు ఏదైతే మాట్లాడారు ఆ మాట మీద లేకుండా ప్రజలు ఆయన నమ్మేటట్లేదు. సరే ఇవాళ చిరంజీవి గురించి మనం మాట్లాడినా వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.